కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ చేస్తున్న అణచివేత ధోరణిలో దేశ ప్రజలంతా గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ శనివారం రోజున సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగీత శ్రీనివాస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి ఊరుకులేకని ఇలాంటి కక్షసాధింపు చర్యలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుంది అని విమర్శించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారి మీద కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత వారి యొక్క అధికార దుర్వినియోగం చేసిర్రు అనేది కళ్ళకు కట్టినట్టుగా ఒక కేసును 2019 లో వేసినటువంటి ఏదైతే పరోనస్త దావా మీద మళ్ళీ రీఓపెన్ చేపించి ఒక్క నెల రోజుల్లోనే దాన్ని విచారణకు తీసుకొచ్చి ఆ తర్వాత ఏదైతే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు వెంటనే శిక్ష వేయడం, శిక్ష వేసిన 24 గంటల లోపలే పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించడం, ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేసింది, ఏ విధమైనటువంటి పూర్తిగా విచ్చలేడుగా అధికార దుర్వినియోగం చేసుకొని ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కడం, ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి చర్యగా భావిస్తూ 2019లో కర్ణాటకలోని కోలారులో జరిగినటువంటి ఒక ఎన్నికల ర్యాలీలో మోడీ పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాదృచ్ఛితంగా దొంగలందరికీ ఇంటి పేరు మోడీ పేరే ఉన్నదన్నటువంటి మాట మాట్లాడితే దాన్ని తీసుకొని పూర్ణేష్ మోడీ అన్నటువంటి జరిగిందేమో కర్ణాటకల కోలారులో, ఇవాళ సూరత్ కోట్లో గుజరాత్లోని ఇవాళ ప్రధానమంత్రి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లో సూరత్లో కేసు వేయడం, పూర్ణేష్ మోడీ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కేసు వేయడం జరిగింది, బెంగళూరులో కేసు వేసింది, గుజరాత్లో సూరత్లో ఈ విధంగా 2019 ఏప్రిల్ 16 నాడు అంటే జరిగింది, ఏదైతే నెల రోజుల తర్వాత ఏప్రిల్ 16 నాడు ఇక్కడ 2019లో కేసు వేయడం జరిగింది సూరత్లో. ఆ తర్వాత ఎవరైతే కేసు వేసినటువంటి పూర్ణమోడీ అనేటువంటి వ్యక్తే ఆ కేసును మళ్ళీ హైకోర్టుపై తరమిని ఈ కేసు కొనసాగద్దని స్టే తీసుకొచ్చుకున్నాడు. 2019లో ఈ కేసును కొనసాగద్దని స్టే తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడు రాహుల్ గాంధీ గారికి ఇమీడియట్లీ 2 ఏళ్ల శిక్ష విధించడం జరిగింది. శిక్ష విధించిన వెంటనే అమిత్ షా గారు తెల్లవారి మాట్లాడతారు, ఈ యొక్క భారతదేశ కేంద్ర మంత్రి గారు 24 గంటల్లోనే మార్చి 23 నాడు వేసినటువంటి శిక్ష, ఆ శిక్ష యొక్క కాపీనట ఆ ఎవరైతే పిటిషనరో వెంటనే వాళ్ళకి ఫైల్ చేస్తే దాన్ని చూసి వీళ్ళను ఆ రాహుల్ గాంధీ గారిని మార్చి 24 నాడు సస్పెండ్ చేయడం జరిగింది. చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ 30 రోజుల యొక్క వ్యవధి ఇచ్చాడు, ఆ యొక్క శిక్షను మేము 30 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తున్నామని, 30 రోజులు వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి లేకుంటే వారి యొక్క నిరూపణ చేసుకోవడానికి వీరికి సమయం ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ పార్లమెంటు సమావేశాలు నడుస్తూ ఉన్నాయి, నడిచేటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సమావేశానికి ఆల్రెడీ రావడం జరిగింది, వచ్చినాక స్పీకర్ గారు అమలు చేయడం జరిగింది. మిమ్మల్ని మీ యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని, రాహుల్ గాంధీ గారి యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని మేము రద్దు చేస్తున్నామంటే ఆయన వెంటనే పార్లమెంట్ నుంచి నిష్క్రమించడం జరిగింది. అంటే మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన వేసినటువంటి ప్రశ్న ఏదైతున్నదో రాహుల్ గాంధీ గారు స్వయంగా వేసినటువంటి ప్రశ్న కాదు, అది భారత దేశంలో ప్రజల యొక్క మనోభావాల ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి చెప్పడానికి వారికి భయాందోళన కలిగి ఎక్కడ వారి యొక్క అవినీతి బయటపడుతున్నటువంటి ఒక ఉద్దేశంతో ఆ ప్రశ్నించే గొంతును పార్లమెంట్ నుంచి పారదోలేదు. బయటకు పంపించిన తర్వాత ఇలా పార్లమెంట్ సమావేశాలు అనేటి ఒక వ్యక్తికో లేకుండా దేనికో సంబంధం కాదు, పార్లమెంటుకు ఆ యొక్క పార్లమెంటు
నియోజకవర్గంలోని ప్రజల యొక్క సమస్యలు గాని ఈ భారతదేశం యొక్క ప్రజల సమస్యలు గాని ఈ ప్రతిపక్షం పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తులు ఏంటున్నారో వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నించేటువంటి అర్హత తప్పనిసరిగా పార్లమెంట్ సభ్యులకు ఉన్నది నువ్వు చెప్పేటువంటి సమాధానం ఏనాడు కూడా ఏ ఒక్క బీజేపీ వ్యక్తి కూడా మళ్ళీ సమాధానం చెప్పలే ఆ అంశంలో ఆదాని అంశంలో హిండెన్బర్గ్ ఏదైతే నివేదిక ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేకుండా రాహుల్ గాంధీ గారు ఇచ్చింది కాదు ఒక రీసెర్చ్ సంస్థ నివేదిక ఇవ్వడం జరిగింది ఆదాని గారి యొక్క పరిస్థితి మొత్తం విలో ఎస్బీఐ బ్యాంకుల నుంచి కానీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి కానీ ఇతరత్ర ఏదైతే పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ ఈ యొక్క పైసలన్నీ కూడా వారికి పెట్టుబడులు పెట్టి ఆ షేర్లను కొనిపించి ఇలా ఏదో దాదాపు 88,000 కోట్ల రూపాయల ధనాన్ని ప్రజల్లో ముంచినటువంటి సంఘటన యాదృచ్ఛికం ఇది ఏంటిది